మెదకు సీమగా పేరందిన ఉమ్మడి మెదక్ జిల్లాకు ప్రాణదాయిని అయిన సింగూరు జలాలను పూర్తి స్థాయిలో సంగారెడ్డి జిల్లా వ్యాపారానికి ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా కార్యవర్గం డిమాండ్ చేసింది. జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ సింగ్ హాజరయ్యారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించిన ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పరిపాలన అంతం కాబోతోందని జోసెన్ చెప్పారు. రాబోయే 2023-24లో ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని తెలిపారు. ఇందుకు ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త సైనికుల పని చేయాలని పిలుపునిచ్చారు. నరేంద్ర మోదీకి సర్కార్ కి జో ఉపలబ్ధియా హై ఉనే జన్ జన్ తక్ పంచానే మే లగీ హై. ఇస్లియే మే ఆజ్ పెహలీ బార్ సంగారెడ్డి జిల్లే మే ఆయా హూ. మే జిల్లా అధ్యక్షి కో బధాయి దేతా హూ ఔర్ ఆప్ సబ్ కో బధాయి దేతా హూ. क्या भारतीय जनता पार्टी को गांव गांव बूथ बूथ तक पहुंचाने के लिए घर घर तक पहुंचाने के लिए कड़ी मेहनत से लगे. मेरा परिचय नरेंद्र जी के साथ कर्नाटक चुनाव का है. मैं इनकी कैपेसिटी, इनकी कमिटमेंट, इनके अंदर का कार्यकर्ता भाव, पार्टी के लिए लड़ने की इच्छा को मैं अच्छी तरह जानता. मित्रों, तेलंगाना की धरती आज आपकी तरफ, भारतीय जनता पार्टी की तरफ बड़ी गंभीरता के साथ देखती है, क्योंकि एक तरफ भारत के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने इस देश के गरीबों के जीवन में परिवर्तन लाने के लिए बड़े बड़े कार्य किए. इस देश के अंदर जब 26 मई 2014 को नरेंद्र भाई मोदी जी ने पहली सरकार के प्रधानमंत्री के रूप में शपथ ली थी, तो उन्होंने देश की सदन के सामने, देश के लोकसभा के भवन के सीढ़ियों को चूमकर कहा था कि मेरी सरकार गरीबों की सरकार होगी, मेरी सरकार इस देश के नौजवानों के सपनों को पूरा करने वाली सरकार होगी.